సూర్యాపేట జిల్లా పెన్పాహండ్ మండలం లింగాల ఐకేపీలో రెండున్నర కోట్ల రూపాయల అవినీతి కుంభకోణం జరిగిందని కథనాలు వస్తూ ఉన్నాయి అవి వాస్తవాలేనని టీవీలలో కూడా ప్రచురితమవుతున్నాయి అయినప్పటికీ సూర్యాపేట జిల్లా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు ఎందుకు ఈ అవినీతి పరులను ఉపేక్షిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ అవినీతికి టిఆర్ఎస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి సందేహం వ్యక్తం చేస్తా ఉన్నా అవినీతి పరులతో టిఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకపోతే ఎందుకు వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయట్లేదని అడుగుతా ఉన్నా ఇంకొకటి ట్యాబ్ ఎంట్రీ ఆపరేటర్లు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు కాంట్రాక్ట్ ఎవరు ఎవరుంటారని పేదోల పిల్లలు ఉంటారు వారిదేం వారికేం సంబంధం ఉంది అవినీతి అవినీతితోటి జిల్లా జిల్లా జిల్లాధికారులను వదిలేసి పర ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన జిల్లా అధికారిని వదిలేసి చిన్న పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లుగా చిన్న చిన్న పేదోల పిల్లలను సస్పెండ్ చేయకుండా ఈ అవినీతి భాగవతంలో భాగస్వామ్యం పంచుకున్న జిల్లా అధికారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకొకటి నేను గతంలో కూడా చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం ఏదైతే ఉందో దాన్ని పేదోలు ఎవ్వరు కూడా తింటలేరు తక్షణమే ఆ బియ్యానికి ఇచ్చే రూపాయలు ఏముందో ఏవైతే రూపాయలు ఉన్నాయో ఆ రూపాయలు లబ్దిదారులకి డైరెక్ట్ వారి అకౌంట్లో జమ చేసే వ్యవహారాన్ని చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నా తదన అదనంగా ఐదు పది రూపాయలు పడ్డా కూడా లబ్దిదారులే పెట్టుకొని తమకు నచ్చిన బియ్యాన్ని తినే అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నా ఒక్క ఐకేపీ లింగాల అనే గ్రామ పంచాయతీలో ఒక ఐకేపీలోనే రెండున్నర కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే రాష్ట్రం మొత్తం మీద విచారణ చేస్తే అన్ని ఐకేపీ కేంద్రాలను తనిఖీ చేస్తే దరిదాపుగా కుప్పలు కుప్పలు అవినీతి బయటపడే అవకాశం ఉంది ఇది దీన్ని కేంద్ర ప్రభుత్వమే ఈ ఈ వడ్ల కొనుగోలు విషయంలో కావచ్చు బియ్యం సేకరించే విషయంలో కావచ్చు కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు పంపిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐ సిఐడిలను పంపించి సోషల్ ఆడిట్ నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే ఈ ప్రజా సొమ్ము ఖజానా మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది ఈ బియ్యం ఏదైతే ఉందో రేషన్ కార్డుల మీద పంపిణీ జరుగుతున్న బియ్యాన్ని ఎవ్వరు తినడం లేదు తినని వారు వారి ఇళ్లలోనే ఉండాలి కదా బియ్యం మరి బియ్యం ఎటుబోతున్నాయి అంటే నాలుగు రూపాయలకు ఐదు రూపాయలకు లబ్దిదారులు అమ్ముకుంటున్న బియ్యాన్ని ఈ మిల్లర్లే మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపిస్తా ఉన్నారు రైతులు రైతుల నుండి సేకరించిన వడ్లను ఈ మిల్లర్లు వేరే రాష్ట్రాలకు అమ్ముకున్నారు ఇది వాస్తవం దీని మీద తక్షణమే విచారణ చేయిస్తే పెద్ద పెద్ద తిమింగలాలు బయటపడతాయి ఈ ఐకేపీ కేంద్రాలను నిర్వహించేది నైన్టీ శాతం ఐకేపి కేంద్రాలు టిఆర్ఎస్ పార్టీ అండదండలతో నడుస్తున్నాయి టిఆర్ఎస్ పార్టీ నాయకుల చేతుల్లో నడుస్తున్నాయి ఇది వాస్తవాన్ని గ్రహించండి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తేరుకొని శ్రద్ధ ఉంటే అటు కేంద్రం అది బీజేపీ పార్టీకి శ్రద్ద ఉన్నా ఇటు టిఆర్ఎస్ పార్టీకి శ్రద్ద ఉన్నా ఈ ఐకేపి కేంద్రాల మీద సోషల్ ఆడిట్ నిర్వహిస్తే అవినీతి బయటపడుతుంది ప్రజాస్వామ్యం రికవరీ చేయవచ్చు అని చెప్పేసి సూచిస్తా ఉన్నా